ఏఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మెదక్లోని సమీకృత కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం రోజున టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కారణంగా పోలీసులతో ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మెదక్ జిల్లా కన్వీనర్ శశికాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలను రోడ్డుపాలు చేసే ప్రయత్నం చేస్తోందని, అలాగే ఈ యొక్క పేపర్ లీకేజీ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల అనుచరుల చేతి మీదుగా జరిగిందని వారు తెలిపారు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ లాంటి సర్వీస్ కమిషన్ బోర్డులో కూడా ఇలాంటి నిర్లక్ష్యమైన పని జరిగింది అంటే పూర్తిగా ఇందులో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ కనుసైగల్లో జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని, కార్యదర్శి అనితా రామచంద్రాన్ని సస్పెండ్ చేయాలని, లేకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుప్రసాద్, జిల్లా ఎస్ఎఫ్డి కన్వీనర్ నరేష్, రామాయణపేట నగర కార్యదర్శి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి శివ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మెదక్ జిల్లా కలెక్టరేట్ ముంగట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ రోడ్డు మీద పడేసి, ఈరోజు ఫామ్ హౌస్ల ప్రగతి భవన్ల పబ్బం కడుతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇది గమనించు. ఎందుకంటే ఈరోజు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల సాక్షిగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి, మా భార్య బిడ్డల్ని మంచిగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు రేయలక పగలక కష్టపడతా ఉంటే, ఈరోజు వేలకు వేలు పెట్టి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ గ్రూప్ 1 కావచ్చు, ఏఈ పరీక్షలకు కావచ్చు, అలాగే వెటర్నరీ సర్జరీ కావచ్చు, అలాగే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతా ఉంటే, ఇప్పటి ఈరోజు ప్రిపేర్ అయినటువంటి నోటికదినటువంటి బుక్కని తన్నుతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. టీఎస్పీఎస్సీ చైర్మన్ కనుసైగలలో ఈ యొక్క పేపర్ లీకేజ్ కావడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 5 పేపర్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం హయాంలో యొక్క పేపర్లు లీక్ కావడం జరిగింది. ఈరోజు పేపర్ లీకేజ్ అనేది రాష్ట్ర వ్యతిరేక చర్య. ఈరోజు విద్యార్థుల ఈరోజు ఎంతో కష్టపడి తమ యొక్క విద్యను అభ్యసించి యూనివర్సిటీలలో కటింగ్లు గడ్డాలు పెరుగుతున్నా, ఈరోజు ఇంటికి ఉద్యోగం లేకుండా పోతే ఇంట్లో అన్నం పెట్టాలని చెప్పేసి యూనివర్సిటీలలో, అలాగే హైదరాబాద్ ఉన్నటి రూమ్లలో పెట్రోల్ బంక్లలో జీతం ఉండుకుంటా నిరుద్యోగులు చదువుకుంటా ఉంటే, ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ చదువుకున్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపేర్ అయినటువంటి పేపర్ని తమ యొక్క టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో, ఈ బీఆర్ఎస్ పార్టీకి అనుచరాలైనటువంటి ఎవరితే రేణుక ఉందో, మీ టీఆర్ఎస్ పార్టీ కనుసైగల్లో ఈ యొక్క పేపర్ లీకేజ్ జరిగింది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా ఒక కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, మంత్రులు కానీ ఈ యొక్క సిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసేది ఏంటంటే, టీఎస్పీఎస్సీ చైర్మన్ అయినటువంటి ఎవరైతే జనార్దన్ రెడ్డి ఉన్నారో, కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉన్నారో, వాళ్ళని సస్పెండ్ చేయాలా. అలాగే ఈరోజు లీకేజీకి కారణమైనటువంటి, పేపర్ లీకేజీకి కారణమైనటువంటి ఎవరైతే దీని విషయం ఉన్నదో, ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రకమైనటువంటి డిమాండ్ చేయకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ పీఠాలు కదిలిస్తా అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. భరత్ మాతా కీ జై. వీ వాంట్ జస్టిస్. జస్టిస్ జస్టిస్. వీ వాంట్ జస్టిస్.